ఫ్రెండ్స్ వెల్కమ్ ఒకసారి గెలవడం అంటే అవకాశం గెలవడం అంటే నమ్మకం ఒకసారి గెలవడం అంటే అవకాశం రెండవసారి నిలవడం అంటే నమ్మకం మూడవసారి పట్టం కట్టారంటే అంతకు మించి అనే కదా అవును మూడుసార్లు గెలవడం అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు అందులోనూ ఢిల్లీ లాంటి చోట దేశ రాజధానిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే చోట కూడా ఎటువంటి నిర్ణయం వచ్చింది అంటే అది కేజ్రీవాల్ మ్యాజిక్ అని చెప్పాల్సిందే ఇప్పటి వరకు దేశంలో మూడుసార్లు వరుసగా సీఎం అయిన వాళ్లు కేజ్రీవాల్తో సహా అనేక మంది ఉన్నారు బసు పవన్ కుమార్ చాంలింగ్ మోహన్ లాల్ సుకాడియా గోవింద్ బల్లత్ పంత్ మాణిక్ సర్కార్ శివరాజ్ సింగ్ చౌహాన్ రమణ్ సింగ్ ఓక్రమ్ ఇబోబీ సింగ్ నరేంద్ర మోడీ తరుణ్ గొగోయ్ షీలా దీక్షిత్ వసంతరావు నాయక్ కె కామరాజ్ బిమ్లా ప్రసాద్ చలిహా నవీన్ పట్నాయక్ కేజ్రీవాల్ ఈ ముఖ్యమంత్రుల గురించి ఒకసారి తెలుసుకుందాం దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కమ్యూనిస్టు నేత బసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల వరకు వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేశారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదు సార్లు పనిచేసిన ఘనత పవన్ కుమార్ చామ్లింగ్ తాను స్థాపించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ఎన్నికయ్యారు పవన్ కుమార్ చామ్లింగ్ ఇకపోతే నవీన్ పట్నాయక్ జనతాదళ్ పార్టీని స్థాపించి వరుసగా ఐదు సార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు మాణిక్ సర్కార్ ఈయన త్రిపుర ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నాలుగు సార్లు వరుసగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు ఇక మధ్యప్రదేశ్లో వరుసగా మూడు సార్లు గెలిచిన శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పదిహేనుల పాటు రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు విజయకేతనం ఎగురవేశారు ప్రస్తుతం రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన మోడీ అంతకుముందు ఎన్నికల్లో గెలిచి గురాజ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇకపోతే తరుణ్ గొగోయి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు పోతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు వరుసగా మూడు సార్లు శీలాదీక్షిత్ పనిచేశారు ఇక ప్రస్తుతం హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డెబ్బై స్థానాలకు గాను అరవై ఏడు స్థానాల్లో గెలిచారు ఇప్పుడు మూడోసారి ఇప్పటికే అయిందిన ట్రెండ్స్ ప్రకారం అరవైకి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా మూడవసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి